హాయ్ అండి, అందరికీ నమస్తే. సో ఏపీలో ఇంటర్ రిజల్ట్స్ సంబంధించి ఇవాళ రిజల్ట్స్ అయితే రావడం అయితే జరిగింది కదా. సో అవి వచ్చేసి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీగా అయితే తెలుసుకుందాం. వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి. మన ఛానల్కి ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద రెడ్ కలర్లో ఉంటుంది. అండ్ వీడియోని ఇంకా లేట్ చేయకుండా చివరికి చూడడానికి ట్రై చేయండి. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నేను దీనికి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీకు ఏం లేదు, డైరెక్ట్గా అయితే మీరు ఆ పేజ్ అనేది అయితే ఓపెన్ అయిపోతారు. సో అది వచ్చేసి మనకి, సో ఇది అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే కనిపిస్తుంది, సో సెకండ్ ఇయర్ జనరల్ రిజల్ట్స్ ఐపీఈ మార్చ్ 2021 అనేది కనిపిస్తుంది. సో అక్కడ మీరు ఏం చేస్తారంటే, అక్కడ ఏం లేదు, జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ అనేది అయితే ఉంటుంది కదా, అంటే మీరు ప్రాక్టికల్ ఎగ్జామ్ కి అనేది అయితే వెళ్ళారు కదా. సో ప్రాక్టికల్ ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు మీకు హాల్ టికెట్ నెంబర్ అయితే ఇచ్చారు కదా, అదైతే అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే సో నేను ఎంటర్ అయితే చేస్తాను. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే ఎంటర్ చేసిన తర్వాత సో మీరు అయితే చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ నెంబర్ అని అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే సో కరెక్ట్గా ఉంటేనే మనకైతే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే ఓన్లీ ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అనమాట. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంకా రిజల్ట్స్ అనేవి అయితే రావడం అయితే జరగలేదు. సో కింద మనకి గెట్ రిజల్ట్ అని చెప్పేసి అయితే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, సో క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఏంటంటే ఒక ఇంకొక పేజ్కి అయితే వెళ్తుంది, అంటే పీడిఎఫ్ వ్యూయర్ దగ్గరికి అయితే వెళ్తుంది. సో అందులో మీకు ఏంటంటే రిజల్ట్ అనేది అయితే ఉంటుంది కదా, ఇంటర్ సెకండ్ రిజల్ట్ పేజ్. సో అదైతే కనిపిస్తుంది. సో మీరు దాన్ని అయితే స్క్రీన్ షాట్ కానీ లేదంటే దాన్ని అయితే సేవ్ చేసుకోవడం అయితే చేసుకోండి. సో మీరు ఏంటంటే దగ్గరలో ఉన్న సెంటర్లకి అయితే వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి అనమాట. సో అయితే దీనికి సంబంధించి మనకి 4 వెబ్సైట్లు అయితే లింక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 4 వెబ్సైట్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను, లేదంటే మాక్సిమం 3 లింక్స్ అయితే ఇస్తాను. సో మీరు అయితే దాని నుంచి అయితే వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇంటర్ నెక్స్ట్ వచ్చి చాలా మంది అయితే అడుగుతున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో వచ్చిన వెంటనే సో ఇంటర్ రిజల్ట్స్ సంబంధించి ఒకవేళ అప్డేట్ వస్తే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అండ్ 10th వాళ్ళు కూడా చాలా మంది అయితే అడుగుతా ఉన్నారు రిజల్ట్స్ ఎప్పుడని, వాళ్ళకి ఇంకొక వారంలో అయితే రావచ్చు. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. మన ఛానల్కి ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన కౌశిక్ ఎడ్యుకేషన్ అని ఫాలో అవుతూ ఉండండి. సో దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.